కాలవ ఆధారిత వ్యాపారం ఉంది. ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు లేవు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు, తేమను కంట్రోల్ చేసే మెషిన్స్ పనిచేయవు. ఇవన్నీ చూస్తూ ఉంటే రైతుకి ఏం మాట్లాడాడు ఇక్కడ ఒక మంత్రి? రైతుకి కష్టం వస్తే మొలకలు వచ్చినాయి అంటే ఏమన్నాడు ఆ పెద్ద మనిషి? మద్దతు ధర కోసం మొలకలు వచ్చినాయి అంటే ఆ వైసీపీ నాయకులు ఏమన్నారో మీకు తెలుసు. దువ్వ పోలీస్ స్టేషన్ లో 24 రైతుల మీద మద్దతు ధర కావాలంటే వారి మీద కేసులు పెట్టారు. ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉందంటే ప్రతి రైస్ మిల్లర్ 5 కేజీలు ఎక్స్ట్రా కాటా వేయించుకున్నారు. తేమ శాతం అని చెప్పి ప్రతి రైతు నుంచి బస్తాకి 50 నుంచి 100 రూపాయలు శిస్తు వసూలు డబ్బులు వసూలు చేశారు. అలాగే ఎర్రకాల వరదలు, నువ్వు ఎలాగ పోలవరం పూర్తి చేయలేవు జగన్, అది నీ వల్ల కాదు. కనీసం నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, ఉండ్రాజవరం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, కనీసం ఈ కాలువలన్నా నువ్వు చేస్తే కనీసం వేలాది ఎకరాలకి ఏదైనా పనికొస్తుంది. మూడు కాలువల పూడికి జగన్ 30 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. నువ్వు ఎలాగా పోలవరం పూర్తి చేయలేవు, కనీసం 30 కోట్లు ఇచ్చి ఈ మన ఎర్ర కాలువలన్నా సరిగ్గా నువ్వు సరిచేయొచ్చు కదా, ఇది కూడా చేయలేకపోతున్నావు. వేలాది ఎకరాల పంట నష్టం గోస్తని నది కాలుష్యం వల్ల. దాదాపు 68,369 ఎకరాలు కాలుష్యానికి గురై ఇది ఇబ్బంది పడతా ఉన్నారు. దీని గురించి నువ్వేం చేయలేకపోయావు. అన్నిటికంటే జగన్ నిజంగా బాధపడాల్సింది ప్రతి రైతు. వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి రైతు ఈరోజు పడుతున్న బాధ శేషేంద్ర గారి కవితా పంక్తులు చెప్పాలంటే వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం అన్న దక్కేది, మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని. అలాంటి రైతు గిట్టుబాటు ధర లేక మాకు రైతు కొంచెం మాకేదైనా గిట్టుబాటు ధర ఇమ్మంటే మీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా చాలా బాధాకరం జగన్. అలాగే కాగ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి 1100 కోట్లు ఈరోజు మన కాలువల్లో వరదలు గిరదలు వస్తూ ఉంటే వీటి కోసం రైతులకు అండగా నిలబడాల్సింది, తీర ప్రాంతాల్లో మత్స్యకారులకి రక్షణగా నిలబడాల్సింది. ఇలాంటి డిజాస్టర్ ఫండ్ తాలూకు కేంద్ర ప్రభుత్వం కాక్ చెప్తా ఉంది 1100 కోట్ల రూపాయలు పీడీఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశావు జగన్. దీనిని దారి మళ్లించేశావు, తిరిగి వేయిలా. ఎప్పుడు దాకా సుప్రీంకోర్టు నీ దొంగతనాన్ని పట్టుకునే వరకు నువ్వు దాచేసావు డబ్బులు. నీకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నేను జగ్గుబాయ్ అంటున్నానో? నువ్వు దొంగతనం చేస్తావు జగన్ ప్రజల డబ్బు. నేను చెప్పడం కాదు, కాక్ చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు నువ్వు పీడీఏ అకౌంట్స్ కి ఎలా వేస్తావు అంటే సుప్రీంకోర్టు అడగకపోతే అంతే కదా జగన్? నీకు ఒక గళ్ళలుంగి ఎర్ర చొక్క మచ్చ పెట్టాలి నీకు నువ్వు చేసే దొంగతనాలకి. జగన్ జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే, జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే 70-30 పథకాలు. అంటే మీరు మీకు మద్యపాన నిషేధం ఇస్తానంటాడు, లేదంటే అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పాడు. ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి పథకం ఇస్తామని ఒక్క బిడ్డకే. అలాగే మీకు కూర్చోబెట్టి ఏ పథకం తీసుకున్నా కానీ రకరకాలుగా ఈ బీసీ సప్లాన్ ఫండ్స్ అంటే ఆ ఫండ్స్ తీసి ఏది అడిగినా సరే మీకోసమే ఖర్చు పెడుతున్నాను కదా. అలాగే బ్రాహ్మీన్ ఫండ్స్ తీసుకుంటే నేను మీకు అది అమ్మఒడి ఇస్తున్నాను కదా. ఇది ఎలా ఉందంటే నేను చిన్నప్పుడు చెన్నైలో సినిమా చూశాను, గౌండమణి సెందిల్ ఒక సినిమా ఉంటుంది, ఇద్దరు కామెడియన్స్ వాళ్ళు ఇద్దరు. గౌండమణి అనే వ్యక్తి 1 రూపాయి ఇచ్చి 2 అట్టిపట్లు ఇస్తాడు,
అరే మార్కెట్కి రెండు షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి రెండు అరటిపండ్లు కొనుక్కురాను. గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఒక అరటిపండు తిని రూపాయికి రెండు కొని ఒక అరటిపండు తినేసి ఇంకో అరటిపండు పట్టుకొస్తాడు. ఎరా అన్న ఇదిగో అన్న అరటిపండు అని చెప్తాడు. గవర్నమెంట్ అంటాడు ఏదైనా ఇదే అరటిపండు రెండోది ఇది అంటాడు. ఆ రెండోది ఇది అన్న తను తినేసిన ఒక అరటిపండు ఎప్పుడు చెప్పడం. అలాగే జగన్ ఏం చేస్తున్నాడంటే తను డైవర్ట్ చేసింది తను తినేసిన డబ్బులు ఎప్పుడు చెప్పట్ల. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ అంటే ఈ ఫండ్సే అవి కదా అంటాడు. మీ అమ్మఒడికి ఇవేస్తున్నాను కదా అంటాడు. 56 బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఆ ఫండ్ ఏదంటే మీ పథకాల కింద ఇస్తున్నాను కదా అంటాడు. ఇది నువ్వు ఇంత మాటగాడికి అసలు పథకాలు నవరత్నాలనే పేరు ఎందుకు పెట్టావు? అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అమలాపురంలో ఒక మహిళ అమలాపురం బార్ కౌన్సిల్ లాయర్ రాజామణి గారు చెప్తూ ఈరోజు జగన్ అనే వ్యక్తి కొత్తగా పథకాలు ఇవ్వట్లేదు, ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదే, ఇతను పేరు మార్చాడు తప్ప ఏమి చేయట్లేదు. జగన్ రాకముందు కూడా నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పాకెట్ మనీ వచ్చేది. ఈ రోజున కొత్తగా జగన్ విద్యాదీవెన పథకం ఇవన్నీ కొత్తవి కాదని ఆవిడ బాధపడతా ఉంది. సో జగన్ అనే వ్యక్తి మనం అర్థం చేసుకోవాల్సింది కొత్త పథకాలు ఏమీ చేయట్లేదు, ఇన్క్లూడింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్తో సహా. ఆంధ్ర రాష్ట్రపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపు తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ప్రవేశపెట్టింది ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఈరోజు జగన్ ప్రవేశపెట్టింది కాదు, వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టింది కాదు. జగన్ ఇంకో దొంగతనం ఏంటంటే నో సిపిఎఫ్. అధికారులకి ముఖ్యంగా ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడు. సరే ఇవ్వలేకపోయాడు కానీ అన్నిటికంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ కొడుకు, నేను మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, కాలం చేసిన మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి. సో మాకు టీఏలు డిఏలు సరెండర్ లీవ్ల దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్లు మాకు చాలా అవగాహన ఉంటుంది. మా నాన్నకి ప్రావిడెంట్ ఫండ్ వస్తే మా అక్కకి ఏదన్నా ఒక నగ కొనడానికో పెళ్లి చేయించడానికో లేదంటే మా చదువులకో మా అన్నయ్య లా కాలేజ్ ఫీజులకో పనిచేసేది. సో జగన్ ఏం చేశాడు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానని చెప్పి మొండి చేయి చూపించి అక్కడ తాగల, కనీసం నెలకి జీతాలు పడవు, 15 రోజులకి వారం రోజులకి అతను ఇస్తాం. అంతకుమించి దారుణమైన మోసం ఏం చేశాడంటే జగన్ వారికి కావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసేశాడు అక్కడి నుంచి. తీస్తే కాగు పట్టుకుంటే అతను అన్నది ఏంటంటే చాలా కాలం తర్వాత అది ఒక టెక్నికల్ గ్లిచ్ అని. జగన్ నువ్వు ఎలా తయారయ్యావంటే డిజిటల్ దొంగలు ఉంటారు, టెక్నికల్ గ్లిచ్ అనే పేరు మీద నువ్వు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ డైవర్ట్ చేసిన దొంగవి జగన్. నువ్వు నీకు తెలుసా ప్రావిడెంట్ ఫండ్ అంటే? నీకు తెలియదు కదా. మీరెంతసేపు మైనింగ్లు కదా మీరు చేసేది, మీరెంతసేపు మైనింగ్లు కాంట్రాక్ట్లు సిమెంట్ ఫ్యాక్టరీలు కదా, మీకు ప్రావిడెంట్ ఫిల్ కష్టాలు మీకేం తెలుస్తాయి? నన్ను అడుగు, నేను చెప్తాను. ప్రావిడెంట్ ఫండ్లో పిల్లల చదువులకు ఆడపిల్లల పెళ్లిలకో పెట్టుకుంటారాయి ఉద్యోగులు. అలాంటి ఉద్యోగుల ఫండ్ ఉద్యోగులకి చెప్పకుండా నువ్వు డైవర్ట్ చేశావు. కాకు పట్టుకుంటే కానీ నువ్వు మళ్ళీ తిరిగి అకౌంట్లో వేయలే.